నుండి సేత్వార దాకా కూడా అన్ని రికార్డ్స్ రెవెన్యూ గ్రామం వారిగా ఉంటాయి. పంచాయతీ అనేది పాపులేషన్ మీదకి వచ్చింది. సో వ్యవసాయ భూమికి అయితే సర్వే నెంబరు, సబ్డివిజన్ నెంబరు, రెవెన్యూ విలేజ్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ప్లాట్ నెంబరు, పంచాయతీ కావాలి. అప్పుడు పంచాయతీ కానీ లేదా మున్సిపాలిటీ కానీ. ఇది ఒకటి. వన్, టూ అండ్ థర్డ్ ఏంటి, దాని విస్తీర్ణం తెలియాలి కరెక్ట్గా. తర్వాత హద్దులు, ఇవన్నీ కలిపితేనే భూమి చిరునామా ఎట్లా తెలియాలి. ఈ భూమి చిరునామా కనుక్కోవటం ఎట్లా, కరెక్ట్ పద్ధతి ఏంటంటే, మీరు చేయగలిగితే, మీకు వీలైతే, కరెక్ట్ పద్ధతి ఏంటంటే, ఏ భూమి గురించి అయితే మనం మాట్లాడుతున్నాం, వివాదాలు ఉందో ఆ భూమికి వెళ్ళాలి. ఆ భూమికి ఆ గ్రామ పహాని, ఆ గ్రామ పటం, ఇవి రెండు ఉంటే సరిపోతుంది, కనుక్కోవచ్చు. రెండు కంప్యూటర్లు ఉన్నాయి, రెండు ఆన్లైన్లో దొరుకుతాయి, రెవెన్యూ ఆఫీసర్స్ మీద డిపెండ్ కావాల్సిన పని లేదు. గ్రామ పటం ఇంటర్నెట్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ గ్రామ పహాని మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ రెండు దగ్గర పెట్టుకొని చిన్న టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ నేను డీటెయిల్గా వెళ్ళలేను, కానీ మీరు నిలబడిన భూమి యొక్క సర్వే నెంబర్ కనుక్కోవడం ఎట్లా, వాళ్ళందరికీ ఆ ట్రైనింగ్ అయినప్పుడు కొద్దిగా చెప్పడం జరిగింది. మీరు కొంచెం ఒక రోజున సెషన్ అట్లా పెట్టుకోండి, దాన్ని డీటెయిల్గా. హౌ డు యూ ఐడెంటిఫై ఏ పార్సల్ నంబర్, ఆ రోజు నిల్చొని ఆ మ్యాప్లో కొన్ని గుర్తుంటే మ్యాప్ ఎటువైపు పట్టుకోవాలి, చుట్టుపక్కల రైతులు ఎవరు ఉన్నారు, వీళ్ళ పేరు పహనులు ఎక్కడున్నాయి, వాళ్ళ సర్వే నెంబర్ ఉన్నాయి, కొంత ట్రిక్స్ ఉంటాయి. వితిన్ 5 to 10 minutes టైంలో మనం ఎగ్జాక్ట్గా నెంబర్ కనుక్కోవచ్చు. ఆ విధంగానే అక్కడ ఉన్న నెంబర్ కనుక్కోవాలి. ఒక్కసారి నెంబర్ కనుక్కున్న తర్వాత అప్పుడు ఇది చూడాలి, ఈ విస్తీర్ణం చూడాలి. ఇది చాలా క్రిటికల్, విస్తీర్ణం చూసేటప్పుడు కూడా. ఆ సర్వే నెంబర్లో మనకెంత విస్తీర్ణం ఉన్నా తెలుసుకోవడం ఒక తేత అయితే, ఆ సర్వే నెంబర్లో సేత్వాల్లో ఎంత విస్తీర్ణం రాస్తుంది, పహానీలో ఎంత విస్తీర్ణం రాస్తుంది. ఈ రోజున దాదాపుగా 60 లక్షల ఎకరాల భూమి, మరీ ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూమి రికార్డులకి మాయమైపోయింది. ఈ రోజున భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి దాదాపు 60 లక్షల ఎకరాల భూమి రికార్డులకి మాయమైంది. ఎందుకు మాయమైంది తెలుసు ఎవరికన్నా? మనం అనుకోవచ్చు వీఆర్ఓ డబ్బులు తీసుకున్నాడు, ఇంకెవరో డబ్బులు తీసుకున్నాడు, ఒత్తిళ్ళు ఉన్నాయి, చేయరాలి, ఇవన్నీ. కానీ దాని అసలు కారణం వేరు. ఏంటి అసలు కారణము? సేత్వార్లో విస్తీర్ణానికి ఒక కాలం ఉంటుంది, సర్వే నెంబర్ 4, విస్తీర్ణం ఎంత, ఒక 4 ఎకరాలని ఉంటుంది. పహానీలో కూడా సర్వే నెంబరు, విస్తీర్ణం ఉంటుంది. ఈ రోజున తెలంగాణలో అన్ని గ్రామాలలో ఉన్న సేత్వార్ని పహాన్ని పెట్టుకొని చూస్తే 40% భూములు పెరిగినాయి తెలంగాణలో. ఇంట్రెస్టింగ్, 40% ల్యాండ్స్ ఆర్ గ్రోన్. ఇది ఎప్పుడు వింత కాన్సెప్ట్, భూములు పెరగడం ఏంటి, ఎక్కడ పెరిగినాయి 40%, ఎట్లా పెరిగినాయి? ఒక గ్రామంలో సేత్వార్లో 1000 ఎకరాలు చూపిస్తుంది, పహానికి వచ్చేసరికి 1400 ఎకరాలు అయింది. ఎట్లయింది? అమ్మిన పేరు తీయకుండానే కొనని పేరు రాశారు, చచ్చిపోయిన పేరు తీయకుండానే బతుకున్నాని కొటేషన్ చేశారు. మీరు అన్నట్టుగా దొంగ పసుపుస్తకాలు కొట్టించారు, వారికి ల్యాండే ఉండదు కానీ ఖాతా నెంబర్ సృష్టిస్తారు. ఇట్లా రకరకాల కారణాలతోటి భూమి పెరిగింది. ఇప్పుడు గుర్తొచ్చింది గవర్నమెంట్కి, భూ రికార్డుల ప్రక్షాళనలో మొదటి స్టెప్ కింద, అంటే మీరు గ్రామాలకు వెళ్ళడానికంటే ముందుగానే సేతువారిని పహానీని సరే ఎక్స్టెండ్ మ్యాచ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్, ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్స్ ఇక్కడ వెళ్ళినాయి. కాబట్టి మ్యాచ్ చేయడం అంటే ఏంటి, సేతువార్లో ఎంత విస్తీర్ణం ఏ సర్వే నెంబర్లో ఉంటుందో అంతే విస్తీర్ణం ఇప్పుడు పహాన్లో కూడా ఉండాలి. పెరగకూడదు కదా, భూమి ఎట్లా పెరుగుతుంది? అలాగే ఆ సర్వే నెంబర్ 4లో 4 ఎకరాలు ఉంటే పహాన్లో 4 ఎకరాలు ఉండాలి. కావాలని 4 ఎకరాలు 40 ముక్కలు కావచ్చు, కానీ మొత్తం నా ల్యాండ్ అయితే పెరగకూడదు కదా, తగ్గించేయండి అన్నారు. తగ్గించేయమంటే రెవెన్యూ వాళ్ళకి ఒకటే భాష తెలుసు. ఎలక్టోరల్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ ఊళ్ళో పంచాయతీలో 1000 ఓట్లే ఉండాలి కదా, ఇప్పుడు 1500 ఓట్లు అయినాయి, ఎందుకు పెరిగినాయి? తగ్గించండి అంటే ముందు ఏం చేస్తారు, 500 ఓట్లు తీసేస్తారు ఫస్ట్. ఉన్నోడియో లేనోడియో ముందు 500 తీసేసి వేయిస్తారు. వేయిస్తే అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాడు వచ్చి దరఖాస్తు పెట్టుకుంటాడు, వాళ్ళకి ఇస్తాం, అయిపోతుంది. ఎలక్షన్ కార్డ్స్ ఇచ్చేప్పుడు ఫోటోగ్రాఫ్స్ పోయి దాంట్లో ఇన్ని 1000 కార్డులలో 200 ఫోటోలు కనపడట్లేవయ్యా, ఫోటోగ్రాఫ్స్ తెచ్చి పెట్టించండి అన్నారు అనుకో, ముందేం చేస్తారు, ఇంటర్నెట్లోకి వెళ్ళి 200 ఫోటోలు సాగిస్తారు ముందు. అట్లా వాళ్ళకి కావాల్సిన టార్గెట్ మీట్ కావాలి. అచ్చంగా ఇప్పుడు అదే చేశారు. ఏం చేశారు, సేత్వార్లో 1 ఎకరాలు ఉంది, పహానిలో 1400 ఎకరాలు అయింది, 400 ఎకరాలు తీసేయండి. సర్వే నెంబర్ వారిగా ఎక్స్టెంట్ మార్చుకుంటూ వచ్చారు. కొంచెం ఆనెస్ట్గా ఉన్న విఆర్ఓ ఏం చేసిందంటే, సర్వే నెంబర్ 4 ఎకరాలు ఉండాలి, 8 ఎకరాలు అయింది, 4 ఉన్నారు, తలా 200 ఎకరాలు ఉంది, అంటే 8 అయింది. సరే ఒక్కొక్క ఎకరం తీసేద్దామని ఈక్వల్ ఒక్కొక్క ఎకరం తీసేశారు. కానీ ఉన్నంతలో బెటర్, తలా అయింది పోయింది కాబట్టి అది నాది పోయింది వాడిది పోయింది సంతోషపడతారు. కానీ చాలా సందర్భాలలో ఎవడు వీక్ అనబడితే అది వీకేశారు. ఆ వీడిపోతే ఒక కలెక్టర్ నా పేరు చెప్పకూడదు కానీ
అట్లా చేస్తే కష్టం కదా, మీరు చేయొద్దు. గ్రామాలకు వెళ్ళి వెరిఫై చేయాలి, ఫీల్డ్ ఎవడెంత ఉన్నాడో చూసి, వారికి ఏ విధంగా వచ్చింది, సోర్స్ కరెక్ట్ ఉందో చూసి, ఎవరికైతే భూమి లేదో వాళ్ళ పేరు తీసేయాలి. అంత టైం లేదు సున్నులు, ఏమైతుంది, తీసేస్తాము, ఇబ్బంది ఉన్నాడు నా దగ్గరికి వస్తారు మళ్ళా, అప్పుడు మరుద్దాం. అట్లా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే తెలంగాణలో ఇప్పుడు ఏమంటున్నారు, 1,43,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని గవర్నమెంట్ ప్రకటించింది. ఎంత లేదన్నా 1,60,00,000 ఎకరాల భూమి ఈ రోజున పహానీలోకి వెళ్ళి మాయమైంది. అది సేత్వార్లో లేదు, పహానీలో వచ్చింది. ఇప్పుడు వచ్చిన భూమి మాయమైంది. ఈ 60,00,000 ఎకరాల కనుక భూమి లేని వాడికి పోయిందనుకో, ఐఎమ్ హ్యాపీ. అది అసలు లేనే లేదు, పోయింది ఎక్కడైతే. కానీ దురదృష్టం ఏంటంటే, నాకు అట్లీస్ట్ గవర్నమెంట్ కానీ డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఇన్ మై ఒపీనియన్ ఆ మెజారిటీ భూమి పోయిందంతా కూడా నిజంగా ఉన్నోడి భూమి పోయింది. ఎన్ని కాల్స్ వస్తున్నాయి రోజు నాకు, కష్టపడి రీచ్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, అయ్యా 2 ఎకరాలు ఉండే ఇప్పుడు ఎకరేమో అయిపోయింది, నా 4 ఎకరాలు కానీ మొన్న నిందనే ఫోన్, 4 ఎకరాలు 5 గుంటలు ఉండానంట, 4 ఎకరాలు తీసేసుకున్నా 5 గుంటలు మాత్రం ఉంచారు, 4 ఎకరాలు పోయింది, 5 గుంటలే మిగిలింది. ఎవరు అడిగా మన ఫీల్డ్లో ఉన్నావా కరెక్ట్గా ఉన్నామంటే, మీరు ఇప్పుడు వచ్చి కొలిసి చూస్తే కూడా ఉంటుంది అంత భూమి ఉంది, ఇంకా కావాలంటే 2 గుంటలు ఎక్కువనే ఉండొచ్చు. మాయమవుతుంది. ఎందుకు మాయమవుతుంది అంటే ఈ మిస్ మ్యాచ్లో పోయింది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కాల్స్ వస్తే తెలంగాణలో ఇవి ఎక్కువ రావచ్చు. మీరు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి లింక్ అది. ఈ విస్తీర్ణం వెతుకునేటప్పుడు ఎక్కడ చూడాలి, సేత్వాలో చూడాలి, పహానిలో చూడాలి, మిస్ మ్యాచ్ ఉందా, ఎట్లా పోయిందో చూడాలి. ఈ హద్దులు ఎక్కడ చూడాలి, 1 ఫీల్డ్, 2 టీపన్, అంటే గ్రామ పటం తీసుకొని ఆ టీపన్ కూడా చూసినట్లయితే మన చుట్టుపక్కల హద్దులు ఏమో తెలుస్తాయి. ఇంత థరోగా రీసెర్చ్ చేసి కనుక్కోవాలి. 10 నిమిషాలు రోజో 2 రోజులు ఎక్కువ పట్టినా పర్వాలేదు, కానీ ఒక భూమి సమస్య మనకు వచ్చినప్పుడు మిగతా అన్ని మర్చిపోండి, ఫర్గెట్ అయిపోయి ఎవ్రీథింగ్. అది అసైన్మెంట్ గొడవనా, ఈ గొడవనా, ఉన్నోడుదా లేనోడుదా, చేయగలుగుతామా చేయలేమా, ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఇది కనుక్కొని చాలు, ఇంక మిగతా అన్ని మర్చిపోయి. ఇది కనుక మనం సరిగా కనుక్కుంటే పునాది సరిగా వేసినట్టు. ఇప్పుడు పునాదే మనం సరిగా వేయలేకపోతే బిల్డింగ్ కట్టలేము. గుడిసె కట్టుకోవాలనుకున్నా, 5 అంతస్తుల మేడ కట్టుకోవాలనుకున్నా పునాది ఇంపార్టెంట్. పునాది కనుక సరిగా వేయకపోతే ఏది సాధ్యం కాదు, గుడిసెకు సాధ్యం కాదు, బిల్డింగ్ సాధ్యం కాదు. ఇది అంత క్రూషియల్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. భూమి సమస్య వచ్చినప్పుడు భూమి చిరునామా కనుక్కోవటం అనేది ప్రాథమికంగా మనం అందరం చేయాల్సింది. ఇక 2వ స్టెప్, ఇది భూమి చిరునామా. 2వ స్టెప్, భూమి స్వభావం ఏమిటి, లేదా క్లాసిఫికేషన్, ల్యాండ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే అది పట్టా భూమా, ప్రభుత్వ భూమా, అసైన్మెంట్ భూమా, భూమి ఏ రకం సంబంధించిన, డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ కాదు, లీగల్ క్లాసిఫికేషన్ ఏంటో చూడాలి. ఇది ఎక్కడ చూడాలి, మనకు పహానిలో ఉంటుంది, పహానిలో ఉంటుంది, పందిలో ఉంటుంది, పహానిలో ఉంటుంది. మనం అందరం చేసే పొరపాటు ఇంతకుముందు చెప్పినా, పహానిలో చూసే ఇప్పుడు పప్పులు కాలుస్తుంటాం. పహానిలో పట్టా భూమి అంటే పట్టా భూమి అనుకోవద్దు. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్, వాట్ ఎవర్ ఇస్ రిటర్న్ సేత్వార్ ఇస్ దట్స్ కరెక్ట్. సేత్వార్లో ఏముందో చూడాలి. సేత్వార్ దొరకకపోతే ఖాస్రా పహాని, ఇది 1953లో రాసింది, ఇది దొరకకపోతే చేసాలా అని ఉంటుంది 6 ఇయర్స్. ఈ మూడిట్లో ఏదో ఒక రికార్డు, సేత్వార్, ఖాస్రా పహాని, చేసాల, ఈ మూడు రికార్డులో ఏదో ఒక రికార్డులోనైనా క్లాసిఫికేషన్ ఏముంటుందో చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేత్వార్లో పట్టా భూమి అని ఎక్కడా ఉండదు, 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి అక్కడ, గవర్నమెంట్ ఆర్ ఇనామ్, ప్రభుత్వము లేదా ఇనాము అంతే ఉంటుంది, సర్కార్ లేదా ఇనామ్ అనే ఉంటుంది, ఇంకేముండదు. మరి పట్టాని ఎట్లా అనుకోవాలి, సర్కార్ అని రాసుండి పట్టాదారు కాలంలో కనుక ఎవరైనా పేరుంటే అది పట్టా భూమి, ఏమీ లేకుండా ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ కింద లెక్క. పక్కన రిమార్క్స్లో కొన్ని ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ నుండి రాస్తూ ఉంటాను ఇంకేమంటే అక్కడ రిమార్క్స్లో రాస్తారు. తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో ఒక వింత సమస్య వచ్చింది, దాన్ని సాల్వ్ చేయడానికి లాస్ట్ ఇయర్ యాక్ట్ వచ్చింది, అది ఎప్పుడైనా అవసరం ఉంటే మాట్లాడుకుందాము. ఈ పట్టాకాలంలో ఏమి రాయకుండా చుక్కలు పెట్టదు లేదు సార్, గవర్నమెంట్ అని రాసుంది, పట్టాకాలంలో ఏమీ లేదు, చుక్కలు పెట్టారు ఏమి రాయకుండా. చుక్కలు పెట్టారు కాబట్టి గవర్నమెంట్ ఏమైందంటే చుక్కలు పెట్టిన భూములన్నీ ప్రభుత్వం అని భావించేసింది. కానీ అందులో పట్టా భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ చెప్పేసింది. వాటి ఆ లిస్ట్ అంతా సబ్ లిస్టాలకు పంపారు. చాలా ఇబ్బందులు, ఒక 10 లక్షల ఎకరాలలో పట్టా భూములు 50-60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి పట్టా భూములు ఉన్నాయి. వాటన్నిటిని రెగ్యులరైజ్ చేయడానికి 2017 జూలైలో ఒక యాక్ట్ వచ్చింది, డాటెడ్ ల్యాండ్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ అని కొత్త చట్టం చేశారు. దాదాపుగా 24 లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఇప్పుడు రికార్డు అప్డేషన్ అవుతుంది. ఐ థింక్ దే ఆర్ స్టార్టింగ్ ఏ స్పెషల్ క్యాంపెయిన్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆల్సో.
So, Miru Akra Chudali, Taravata, Pahanilo Judali, Pahanilo classification Lamundi. Setwalo, Pahanilo, same Munde, that's okay, it's perfectly well. Kani Pa, Setwalo, Katrasundi, Pahanilo, Inkopatundi, and there is something wrong. Isenga Prabutabun, Patabun with the Maruchu, Prabutabun, assignment with the Marana Maruchu, Kala Maranai proceedings Sundali. So, legal Marite, Parole the Kani, Alla Marinatica evidence AV Lake Apote. సేత్వాల ఏదుందో అదే మనం ఫైనల్ గా భావించాలి సేత్వాల ఉన్నదానికంటే భిన్నంగా పహానిలో ఉండి అలా మారడానికి గనక ఆధారం ఉంటే పహానిలో ఏదుంటే అది తీసుకోవాలి ఒకవేళ మారిన దానికి ఆధారం ఏమీ లేకపోతే సేత్వాల ఏది ఉంటే అది ఫైనల్ అదేనా ఇది ఎందుకు క్రూషల్ అంటే ఇది ప్రభుత్వ భూమి అంటే కొన్ని రకాల చట్టాలు అప్లై అవుతాయి ఇక్కడ పట్ట భూమి అంటే ఇంకొక చట్టం అప్లై అవుతుంది ఇనామ అంటే ఇంకో చట్టం వస్తుంది సో ఇది భూమి చిరునామా రెండోది భూమి స్వభావం ఇక మూడోది ఏంటంటే భూమి యజమాని ఎవరు ఆయన ఏం చెప్తారు యజమాని అయిపోడు భూమి యజమాని ఎవరు అంటానికి రెండే రికార్డ్స్ వన్ బి ఇప్పుడు ఇస్తున్న పట్టదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఈ రెండింటిలో కూడా వన్ బికే హైయెస్ట్ లీగల్ వాల్యూ ఇది కాదు చట్ట ప్రకారము పాస్ పుస్తకం టైటిల్ డీడ్ అనేది వన్ బి యొక్క ఎక్స్ట్రాక్ట్ మాత్రమే వన్ బిలో లేకుండా గనక పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉంటే దానికి లీగల్గా ఏ విలువ లేదు అదేనా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంక్లో ఒక 100,000 రూపాయలు డిపాజిట్ చేసుకొని పాస్ పుస్తకం తీసుకొని తర్వాత అంతా ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకొని పాస్బుక్ అప్డేట్ చేయలేదు పాస్బుక్ ఎంత చూపిస్తుంది 100,000 డిపాజిట్ చేసిన కాబట్టి పాస్బుక్ 100,000 చూపిస్తుంది కానీ అప్పటికే మీరు 50,000 విత్డ్రా చేశారు బ్యాంక్ బోర్డు దగ్గర పోయి పాస్బుక్ చూపించి నాకు 100,000 రూపాయలు ఏమంటే ఇస్తుందా బ్యాంకు ఎందుకు ఇవ్వదు నీ పుస్తకంలో ఏముందో నాకు అనవసరం నా పుస్తకంలో ఏముందో అదే ఫైనల్ పడవ లెజర్ బుక్ ఇంకేదో ఉంటుంది అందులో ఎంత ఉంటే అందులో ఎంత ఉంటుంది 50,000 ఉంటుంది దీనికి రెండింటి రిలేషన్ అదే వన్ బిల్లో ఏది ఉంటే అదే ఫైనల్ ఈ పుస్తకంలో ఏది ఉంటే అది ఫైనల్ కాదు ఈ దీనికి కూడా రిలేషన్ సో ఓనర్ ఎవరు తెలవాలి అంటే వన్ బిల్ ఎవరున్నారో చూడాలి ఇంకొకటి ఇవి మనం చేయగలిగితే కనుక నెక్స్ట్ స్టెప్ వెళ్ళగలిగితే సేత్వార్లో ఎవరి పేరు రాసిందో చూడాలి సేత్వార్ కానీ కాస్రా కానీ చేసాల కానీ ఈ రెండింటి మధ్యలో లింక్ కరెక్ట్గా ఉందా లేదా చూడాలి ఎందుకంటే కాస్రాలో ఉన్న వాటి పేరు ఇప్పుడు వన్ బిల్ ఉండదు కదా 40-50 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద రిజిస్టర్ కదా అప్పుడు చూడాల్సింది అంటే సేత్వార్లో పలానా ఎక్స్ పేరు ఉంది ఇప్పుడు వన్ బిలో ఏ ఉంది పేరు ఈ ఏకి ఎక్స్కి మధ్యలో లింక్స్ కరెక్ట్గా ఫ్లో ఉందా లేదా ఎక్కడ ఒక లింక్ బ్రేక్ అయినా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అట్లా కాకుండా ఈ సేత్వార్లో ఉన్న పేరుకి ఇప్పుడున్న పేరుకి మనం లింక్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే టైటిల్ ఫ్లో కరెక్ట్గా జరిగినట్టు లెక్క ఇది మీరు చేయలేకపోవచ్చు కాబట్టి కనీసం ఇది చూసుకోండి చేయగలిగితే లింక్ చూసుకోండి ఇది థర్డ్ యాక్సెస్ టు